జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఆయన ఏం చేయాలో అది చేస్తున్నారు సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకి నిత్యం ఏదో పథకం రూపంలో ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తూనే ఉన్నారు పక్క కరోనా వచ్చినా ఏం వచ్చినా ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకం అమలు అవుతూనే ఉంది గత 3 ఏళ్లుగా దాదాపు అధికారికంగా చెబుతున్న లెక్కల ప్రకారం వైసీపీ ప్రభుత్వం 1.5 లక్షల కోట్ల రూపాయలను ఇప్పటివరకు పథకాల రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశాము అంటూ వైసీపీ ప్రభుత్వం చెబుతున్న లెక్క అయితే గ్రౌండ్ లెవెల్ లో ఈ లెక్కకు తగ్గట్టుగా ఆధారణ ఉందా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే సంక్షేమ పథకాల రూపంలో ప్రజల నుంచి అంతే స్థాయిలో ఆదరణ వస్తుందా వాస్తవానికి ఆ ఖర్చుకు తగ్గట్టు ఆదరణ వస్తే జగన్ మోహన్ రెడ్డి గారి లెక్కల ప్రకారం 175 కి 175 స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడాలి ప్రజల్లో నిజంగా అంత ఆదరణ ఉంటే ఓకే ఆయన ఏదో అన్నారు ఆయన ఏదో టార్గెట్ పెట్టుకున్నారు పడతాయా లేవా అనేది ఆ పార్టీ నాయకులు ఆలోచించుకుంటున్నారు పోనీ కనీసం ఆ 151 స్థానాలను తాజాగా ఆయన గెలిచిన తర్వాత వచ్చిన మరొక 4 స్థానాలు అంటే కనీసం 155 స్థానాలైనా ఈసారి గెలుచుకుంటారా గెలుచుకుంటే పూర్తిగా 100% సంక్షేమ పథకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఆమోదముద్ర వేసింది అనేది ఖచ్చితంగా నిరూపితం అవుతుంది కనీసం 150 స్థానాల్లో ఒక్క స్థానం తగ్గినా సరే ఖచ్చితంగా ఆ తగ్గిన నియోజకవర్గంలో ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు సంక్షేమాన్ని అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది వైసీపీ ఆలోచించుకోవాల్సిన అంశం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది అనే దాని మీద అసలు ఎందుకు ఈ టాపిక్ రావాల్సి వచ్చింది అంటే సంక్షేమ పథకాలు మొత్తం ఇప్పటివరకు చూసుకుంటే 87% అంటే తాజాగా జగన్ మోహన్ రెడ్డి గారి వర్క్ షాప్ లో చెప్పిన మాట 87% కుటుంబాలకు అన్ని రకాలుగా న్యాయం చేశారు సంక్షేమ పథకాల రూపంలో జగన్ మోహన్ రెడ్డి గారు అంటే 87% కుటుంబాలకు అన్ని రకాలుగా న్యాయం జరిగింది అంటే ఇంకా 87% అంటే ఏముంది దాదాపుగా ఇంకా ఆల్మోస్ట్ అందరికీ అన్ని పథకాలు అందించినట్టే మిగిలిన వాళ్ళ సంగతి అంటారా ఇప్పుడు మళ్ళీ రెక్టిఫై అవుతుంది అర్హులైన వాళ్ళకి మళ్ళీ ఇస్తున్నారు కానీ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఖచ్చితంగా కనిపిస్తుంది పథకాలు అందని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి తిడుతున్నారు మంత్రుల మీద ఇంత ఎత్తున ఎగురుతున్నారు అందులో నో డౌట్ తీసుకునే వాళ్ళు అలాగా మాట్లాడరు అందలేని వాళ్ళు ఖచ్చితంగా బాధ ఉంటుంది అయితే వాళ్ళకి అర్హతను బట్టి ఎందుకు అందలేదు వాళ్ళ అర్హుల అనర్హుల అనేది ఖచ్చితంగా దానికి ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ డిసైడ్ చేస్తుంది మధ్యలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాటిని పర్యవేక్షిస్తున్నారు తాజాగా ఈ గడప గడపకు కార్యక్రమం ద్వారా అయితే ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కేవలం సంక్షేమ పథకాలకే ప్రజలకు అది కూడా నేరుగా నగదు రూపేణ ఇచ్చిన ప్రభుత్వం అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనంట దేశంలో ఈ స్థాయిలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత స్థాయిలో నేరుగా ప్రజలకు డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం అయితే లేదు అయితే ఎంత తీసుకొని మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా ఇంత తీసుకొని మళ్ళీ ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారా రేపు అది ఎన్నికల్లో తేలాలి ఏం జరుగుతుందా అది మనం ఇప్పుడే ఊహించలేము ఎవరు ఊహలు వాళ్ళకు ఉంటాయి ఆ పథకాలు వద్దనే వాళ్ళు ఉన్నారు అంటున్నారు ఆ పథకాలు అందరికి అందట్లేదు అంటున్నారు ఒకటే ఇందులో ఒక కీలకమైన పాయింట్ అంటే మధ్యలో తినేస్తున్నారు డబ్బులు ప్రజలకు వెళ్లకుండా అనే మాట అయితే లేదు గత ప్రభుత్వాల్లో ఆ మాట ఉండేది ఎందుకంటే నేరుగా జగన్ మోహన్ రెడ్డి గారు టు కలెక్టర్ టు లబ్ధిదారుడు అంతే ఇంకెవరికి లేవు డైరెక్ట్గా వాలంటీర్ పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు ఇంకా మధ్యలో తినేది ఏముంటుంది డైరెక్ట్గా చెప్తున్నారు 3000 అయితే 3000 15000 అయితే 15000 డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి పింఛన్ అయితే మాత్రం నెల నెల పట్టుకెళ్ళిస్తున్నారు మిగిలిన అయితే ఖాతాలో వేస్తున్నారు కదా సో ఇంక మధ్యలో తినేసేది ఏముంటుంది సో ఆ అవినీతి ఆ కరప్షన్కి అయితే ఎక్కడ దారి అయితే లేదు ఖచ్చితంగా మరి ఆ వ్యతిరేకత పార్టీల్లోనూ లేదంటే కార్యకర్తల్లోనూ లేదంటే ఇంకొకళ్ళలోనూ ఇంకొకళ్ళలోనూ నాయకుల్లో ఏమైనా కనిపిస్తుందేమో తెలియదు కానీ ప్రజలు మాత్రం డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ మాత్రం హ్యాపీగా ఉంటే వాళ్ళ కనుక నిజంగా కృతజ్ఞతగా ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు రేపు ఎన్నికల్లో అనేది కానీ ఓవరాల్గా ఏంటంటే ఇంకా ఎంతో సమయం కూడా లేదు 2 ఏళ్ళు కూడా పూర్తిగా లేదు ఒకవేళ ముందేస్తే ఎన్నికలు అనుకుంటే ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో మిగిలిన వాళ్ళకు కూడా పథకాలు అందించే ప్రయత్నం దేశంలోనే ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీసుకున్నారు అనేది కాకపోతే అది మళ్ళీ ఆయన గెలుపుకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కీలకం కాకపోతే వర్క్షాప్లో మాట్లాడిన మాటలు కానీ ఆయన ఇస్తున్న టార్గెట్లు కానీ చూస్తూ ఉంటే ప్రజల్లో వ్యతిరేకతను పెంచే ప్రయత్నంలో ప్రభుత్వాల కంటే అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచే ప్రయత్నంలో ప్రతిపక్షాలకు చెందిన మీడియా సక్సెస్ అవుతున్నాయేమో అనే ఆందోళన జగన్మోహన్ రెడ్డిలా కనిపిస్తుందా అందుకే ఆయన వర్క్షాప్లో మంత్రులకి ఎమ్మెల్యేలకి ఆ తరహా సూచనలు చేశారా ప్రజల్లోకి వెళ్ళండి అనేది అదే ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశం అవుతున్న అంశం